आदाब नाज़रीन, अवाम उर्दू न्यूज़ बुलेटिन शुरू करने से पहले हदीस मुबारक का पेश है। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, तुम में सबसे बेहतर आदमी वो है जिसकी उम्र बड़ी हो और अखलाक अच्छे हों। इब्ने हब्बान। मुस्तखर मदौल के बस स्टैंड पर महकमे आरटीसी अहदेदार के हाथों माजूरीन में बस पास की इजराई अमल में आई। इस मौके पर महकमे आरटीसी मुलाजिम गंगाधर ने बताया कि बस पास के लिए माजूरीन का 50% सदरम सर्टिफिकेट होना लाजमी है। जिस किसी माजूरीन के पास 50% या उससे ज़ायद सर्टिफिकेट सदरम सर्टिफिकेट हो तो वो दाखिल करते हुए बस पास हासिल कर सकते हैं। इस मौके पर नायब सदर ग्राम पंचायत वो महकमे आर टी सी अहदेदार मौजूद थे। అది గంగన ముఖం కనిపించని ముఖం అవసరం లేదు. నువ్వైతే మేనవు మొత్తం ముదురుకు ముదురుకు ఏం చేస్తున్నావు? ముదురుకు ఏం చేస్తున్నావు చెప్పు. రాయ్ పేపర్ దగ్గర బస్ పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఆయనకే బస్ పాస్ కాబట్టి గ్రామస్తులు గ్రామస్తుల సహకారంతో పత్రికా ప్రతినిధులతో అందరి సహకారాన్ని ఇది 50% కన్సెషన్ కాబట్టి ప్రతి ఒక్క ఆయనకి ఇప్పుడు వాళ్ళు ఇది వినియోగిస్తారు. జిరాక్స్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు జిరాక్స్ సాగరం ఆర్టీసీ బస్సులను ప్రయాణించాలి. ప్రైవేట్ బస్సులకు ప్రైవేట్ వెహికల్లో ప్రయాణించాలి. ఆర్టీసీ బస్సులు ప్రయాణించాలి. 50% ఆయన పొందండి. అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. పడతాం 50% పైన బస్ పాస్లను అందజేయడం జరుగుతుంది. గంగాధర్ ముస్తఖర్ బైజా బస్ స్టాండ్ ఇమారత్ కి ఖస్తా హాలి महकमे आर टी सी अहदेदार व डिपो मैनेजर भैसा की लापरवाही कई मुसाफरीन के लिए हादसे की वजह न बन जाए। तफसीलात के बावजूद भैसा बस स्टैंड की इमारत की छत बिल्कुल ही खस्ता हो गई है। जगह जगह से छत का प्लास्टर टूट कर गिर रहा है। कहीं ऐसा ना हो कि वहां बैठे मुसाफरीन पर न गिर जाए और बड़े हादसे में तब्दील हो जाए। इससे पहले महकमे आर टी सी डिपो मैनेजर वो अहदेदार की तवज्जा और फौरी दुरुस्ती की ज़रूरी है। मधोल मंडल के शिशु मंदिर स्कूल की जानिब से आज मधोल में टीबी मर्ज की रोकथाम और एहतियाती तदाबीर के मुतालिक शऊर बेदार प्रोग्राम का इनेकाद अमल में लाया। इस प्रोग्राम में तुलबा व तलबात ने रैली की शक्ल में मधोल के अहम शहरों पर शऊर बेदारी प्रोग्राम कर रहे थे। इस रैली में इंतजामिया स्कूल व शिशु मंदिर स्कूली तुलबा व तलबात मौजूद थे।
చాలా మంది జనాలు చచ్చిపోయారు, కానీ ఇప్పుడు టీబీ వల్ల ఎవ్వరు చచ్చిపోతలేరు. దానికి మందులు ఉన్నాయి, 3 నెలలు 6 నెలలు అన్నీ గవర్నమెంట్లో ఉన్నాయి. టీబీ అనేది గాలి వల్ల సోకుతుంది, అర్థమే? దేని వల్ల సోకుతుంది? గాలి వల్ల. మళ్ళీ మనకు మూడు దగ్గు, మెయిన్గా దగ్గు వల్ల టీబీ వస్తుంది. ఆ దగ్గు కూడా 1-2 రోజులు కాదు, కంటిన్యూస్గా 3 వారాల కంటే ఎక్కువ ఉంటేనే అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అర్థమవుతుందా? మనకు దగ్గు గనక 3 వారాల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మన పేరెంట్స్కి చెప్పాలా, వాళ్ళకు కూడా చెప్పాలా, నాకు దగ్గు 3 వారాల కంటే తక్కువ కావట్లేదు, నాకు పరీక్ష చేయించాలని చెప్పేసి మనం వెళ్ళాలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష తెమ్మడ పరీక్ష చేయించి టీబీ ఉందో లేదో తెలుసుకొని టీబీకి మందులు తీసుకోవాలా. మళ్ళీ ఎవరు నాకు టీబీ ఉంది, ఎవరు దగ్గర రావట్లేదు అనేది లేదు. ఈ రోజుల్లో టీబీ అనేది కామన్ ఉన్నది, దానికి మందులు ఉన్నాయి, సరేనా? అవామ్ ఉర్దూ న్యూస్ బులెటిన్ యహీ ఖత్మ్ హోతా హై, కల్ ఫిర్ మిలెంగే ఇసీ వక్త్, కల్ తక్ కే లియే ఇజాజత్ దీజియే, అష్ఫాక్ అహ్మద్ కో.